స్టార్టింగ్ నుంచి తీసుకోవాలి. ఎంతమంది అంత కలిపినా ఒక 20 మంది అవుతారు. మళ్ళీ మేడ కూడా అనేది మనకు మనం తెలుసు కదా, తెలియని వాళ్ళు అయితే నువ్వు నిజంగా అనుకుంటే నీకు తెలియదు కాబట్టి లేదు తెలుసు. ఉండే వాళ్ళని కూడా అట్లంటే ఎట్లా, నువ్వు కుమారు తర్వాత మన పవన్ వీళ్ళంతా వచ్చినారు అర్హులైనటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా అక్రిడేషన్లు మంజూరు చేయడంతో పాటు జర్నలిస్టుల కనీస అవసరాలు కనీస సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీ బీజేఏ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగించడం జరిగింది. ఇందులో భాగంగానే అనంతపురంలో కూడా ఐఎన్పిఆర్ ఆఫీస్ దగ్గర ఏపీడబ్ల్యూజేఎఫ్ తర్వాత ఏపీ బీజేఏ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాము. ఇది కార్యక్రమానికి అన్ని పత్రికలు అన్ని టీవీ ఛానళ్ళకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగానే ఐఎన్పిఆర్ అధికారులకు ఒకటి వినతిపత్రం సమర్పించాము. ప్రధానంగా ఈరోజు జర్నలిస్టులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన కొనసాగించడం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన దినంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ భావిస్తుంది. అందరి సమస్యలను ప్రపంచానికి తెలియజేసే జర్నలిస్టులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన కొనసాగించేటువంటి దుస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించింది. మరి జర్నలిస్టులు కేవలము ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేనటువంటి కేవలం అక్రిడేషన్ కార్డు గుర్తింపు కార్డు మాత్రమే అడుగుతున్నాం. దీన్ని చాలా రోజుల నుంచి అన్ని జర్నలిస్టుల సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నా ప్రాధాయపడుతున్నా ఎందుకో కాలయాపన చేస్తూ జర్నలిస్టులను ఒక నియంత్రించే విధంగా ఒక రకంగా నిర్బంధించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరి ప్రభుత్వ కార్యక్రమాలకి హాజరయ్యే క్రమంలో అక్రిడేషన్ కార్డు ఉండాలా అని చెప్తారు. దాదాపు ఇప్పటికే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా జర్నలిస్టులకి రాష్ట్రంలో అక్రిడేషన్ కార్డును మంజూరు చేయలేదు. మరి ఏ రకంగా జర్నలిస్టులు కార్డు చూపించి ప్రభుత్వ కార్యక్రమాలకి హాజరు కమ్మని చెప్పి పోవాలో మరి ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మరి మీరు ముఖ్యమంత్రి కావటానికి మీ ప్రభుత్వము అధికారంలోకి రావటానికి మేము చాలా వరకు జర్నలిస్టులు అందరూ కూడా కృషి చేశారు, రావాలని కోరుకున్నారు. మరి మా బతుకులు ఇప్పటికైనా మంచి మెరుగైన జీవితాలు అనుభవిస్తామని చెప్పేసి చాలా వరకు కూడా మేము ఆశించాము. ఆ రకంగానే మా జర్నలిస్టులు కూడా మీకు సపోర్ట్ చేశారు. మరి ఇప్పటికైనా మీరు దయచేసి మరి జర్నలిస్టులు అందరికీ కూడా అక్రిడేషన్లు ఇచ్చి ప్రమాద బీమా కానీ ఇండ్లు సౌకర్యం కానీ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరోసారి మిమ్మల్ని రోడ్డు ఎక్కే పరిస్థితి. మన సమాచార శాఖ మంత్రి ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చామని మొన్న ఒక మీడియా సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒకసారి పరిశీలించమని కూడా చెప్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడా ఇంతవరకు ఒక అక్రిడేషన్ రాలేదు. ఒక్క విజయవాడలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. అక్కడ కూడా అనేక షరతులు అనేక ఆంక్షలు అన్నీ పెట్టి మంజూరు చేయడం జరిగింది. అందులో కూడా చాలామందికి రాలేదనేది ఉంది. అదే మన జిల్లాల్లో ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే విలేకరులకు అసలు అక్రిడేషన్ అన్నది లేదు. ఇది లేకుండానే ఇటీవల కాలంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. ఈ పనిచేసే క్రమంలో అధికారులే కొన్ని చోట్ల ఆంక్షలు పెట్టారు. ఒకవైపు పోలీసుల నుంచి ఉన్నాయి, ఒకవైపు సమాచార శాఖ కూడా కొన్ని చోట్ల అక్రిడేషన్ ఉన్న వాళ్ళకే అనుమతి అని కొన్ని షరతులు పెట్టింది. దీంతో చాలామంది అసలు ఆ కవరేజ్కి కూడా వెళ్ళలేని పరిస్థితికి వచ్చింది. దీనికంతటి కారణం ప్రభుత్వమే కదా. అందుకోసమే వెంటనే తక్షణం అక్రిడేషన్లను మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు జరిగింది. ఇది రాబోయే కాలంలో మరింత తీవ్రతరంగానే చేస్తాము. అన్ని సంఘాలు అందరు జర్నలిస్టులను కలుపుకొని అక్రిడేషన్లు వచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేయడం జరిగింది.